దేశాన్ని వైరస్లు వణికిస్తున్నాయి. మొన్న జికా, నిన్న ఎబోలా, ఇప్పుడు నిఫా. ఈ కొత్త వైరసే ఇప్పుడు మహమ్మారిగా మారి ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 10 మంది బలవగా, మరికొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిఫా పేరు చిన్నగా ఉన్నా ఇదో పవర్ఫుల్ వైరస్. ఈ రెండక్షరాలు కేరళను వణికిస్తున్నాయి. ఇప్పటికే కేరళలో నిఫా 10ల సంఖ్యలో ప్రాణాలు తీసింది. వ్యాక్సిన్లు, ఏ మందులు లేని ఈ వ్యాధి వల్ల ఉత్తర కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాలో 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీరి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించగా వీరంతా ప్రమాదకర నిఫా వైరస్ బారిన పడినట్లు తేలింది. ఈ వైరస్ ధాటికి ఊరు ఊరునే ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. వైరస్ను మొదటగా మలేషియాలో గుర్తించారు. అక్కడి సుంగాయ్ నిపా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిపా అనే పేరు పెట్టారు. 1998-99లోనే మలేషియా, సింగపూర్లలో 100 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. పందులు తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. మలేషియా నుంచి 2001లో ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్కు పాకింది. ఆ తర్వాత భారత్కు చేరింది. గబ్బిలాలు, పందులు తదితర జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. यूपी में मिलेगा, बिहार के अंदर में मिलेगा, लेकिन ये जो बुखार आ रहा है निपा एन्सेफलाइटिस जो है, ये ज़्यादातर केसेस के मलेशिया या बांग्लादेश में होते हैं. इंडिया के अंदर में 2001 के अंदर में सिलीगुड़ी के अंदर में बहुत सारे केसेस दिखाई दिए थे. तब से ये स्पोरॉडिकली इंडिया में वेस्ट बंगाल के अंदर में होता है. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన వారికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినప్పుడు ఇచ్చే చికిత్సని ఈ నిపాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారు. నిపా వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రజలను వైద్య శాఖ అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు కేరళ చేరుకున్న జాతీయ వ్యాధి నియంత్రణకు చెందిన ఉన్నత స్థాయి వైద్య బృందం వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది.